జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణం చంద్రప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పీపుల్ సర్వేను నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తి చేసి రాష్ట్రంలోనే టాప్ 10 మరియు జిల్లాల ప్రథమ స్థానంలో ప్రతిపాడు నియోజకవర్గం నిలిచిందని పార్టీ శ్రేణులు సచివాలయ కన్వీనర్లు గృహ సారథుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని నియోజకవర్గంలో 83 సచివాలయాల పరిధిలో 80,195 గృహాలను సందర్శించి జగనన్న పాలనపై ప్రజా మద్దతు కోరడం జరిగింది। భారతదేశ చరిత్రలోని తన పాలనపై పీపుల్ సర్వే చేయించుకున్న మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి అని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడమే మా లక్ష్యంగా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన PHCలను ఏర్పాటుతో పాటు PHCలను ఆధునీకరణ చేయడం జరిగిందని రౌతులపూడి మండలంలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిందని ఈ సమావేశంలో తెలియజేశారు। ఈ సమావేశానికి ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు కూడిపూడి భరత్, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధనిడి సునీత, నియోజకవర్గ ఎంపీపీలు, వైకాపా నాయకులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నియోజకవర్గ పాత్రికేయులు పాల్గొన్నారు। వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో 90% అర్హులు ఉన్నటువంటి వ్యక్తులకి మేము అందిస్తున్నామని చెప్పడం కూడా పత్రికా ముఖ్యమంత్రి కూడా మరి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం। మరి ఇవాళ 15,000 సచివాలయాల్లో మన నియోజకవర్గంలో 83 సచివాలయాలు కాదు 83 సచివాలయాల్లో కూడా జగనన్న మన భవిష్యత్తు అనే కార్యక్రమం చక్కగా జరిగినందుకు వాళ్ళ ఒక్కసారి ప్రెస్ మూలంగా ఇవన్నీ ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది। దానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను। 580 మంది రైతులకు 2,175 ఎకరాల భూమిని స్వయంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలైనటువంటి రైతులకు అందరికీ కూడా అందేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పి పత్రికా ముఖ్యులు మీ అందరూ కూడా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం। వాళ్ళ ఈ జగనన్న నువ్వే భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో సిద్ధంతో పనిచేయడం జరిగిందని మరొకసారి పనిచేస్తాం। వాళ్ళ ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ మాకు ఇంత మద్దతు దొరకడానికి కారణం జగన్ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, విద్యాగాలు కానీ, వసతి దీవులు కానీ, చేతోడు కానీ, చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి కూడా పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు ఇచ్చుబడి లేకుండా। నమస్కారం అండి। ఈరోజు అందరు పెద్దలు మాట్లాడేసిన విషయాలు 89.5% ఈ నియోజకవర్గంలో కవర్ చేసేవారంటే అది స్టేట్లోనే టాప్ 10లో పొజిషన్ ఉండటం అన్నది చాలా గొప్ప విశేషం। ఎందుకంటే దీన్ని బట్టి ఎమ్మెల్యే గారి పనితీరు మీకు తెలుస్తుంది। కింద దాకా మోటివేట్ చేస్తేనే అందరూ అభిమానం వల్ల పైనుంచి మోటివేషన్ ఎలా ఉందంటే చిన్న కార్యకర్త కూడా ఈరోజు పనిచేశారంటే 89% రావడం చాలా గ్రేట్। 80,917 ఇళ్ళు తిరిగి ఇదంతా కవర్ చేశారు। అదే అంటే అమలాబాద్ నుంచి వచ్చారు ఎమ్మెల్యే గారు చంద్రప్రసాద్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ, ఇంకా పెద్దలందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి। అనుకోకుండా కంపెనీస్ ఫామ్ చేయడానికి అనుకోండి ప్రెస్ మీట్ జరుగుతుంది। నాకు అవకాశం ముందుగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన జగనన్న సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేస్తున్నటువంటి మన జగనన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారంగా ప్రజా మద్దతు పుస్తకాలు సేకరణ ద్వారా మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు